ఈయన ఇంటి దగ్గరే నాటు కోళ్లను పెంచి సంవత్సరానికే 6 లక్షలు సంపాదిస్తున్నారు. ఈయన దగ్గర నేర్చుకోవాలనుందా? అయితే ఫ్రీడమ్ యాప్ ని వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. సర్సీపీ వ్యూహాలు రచిస్తోందా? దీనికి సంబంధించి ఇప్పటికే బీసీ వర్గాలను ఏ రకంగా కన్సాలిడేట్ చేసుకోవాలని కసరత్తు ప్రారంభించింది. ఈ సందర్భంలోనే 9 మంది బీసీకి సంబంధించిన మంత్రులు, ఎంపీలు, ఎంపీలు సమావేశం సంబంధించి ఎలాంటి ఎజెండాతోటి ముందుకు వెళ్తా ఉన్నారు, భవిష్యత్ కార్యాచరణ ఏ రకంగా సిద్దం చేస్తున్నారు, ఈ అంశాలు మనతో మాట్లాడడానికి వైఎస్ఆర్సీపీ బీసీ వింగ్ అధ్యకుడు అదేవిధంగా ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సో ఈ సమావేశం ప్రధాన ఎజెండా ఏంటి? ప్రధానంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి 3.5 సంవత్సరాలు అయింది. ఈ 3.5 సంవత్సరాల్లో బీసీ వర్గాలకు ఏం చేశాం, ఇంకా భవిష్యత్తులో ఏం చేయాల్సిన అవసరం ఉంది, అంతేకాకుండా బీసీ వర్గాలకు సంబంధించినటువంటి చేసినటువంటి కార్యక్రమాలు గ్రాస్ రూట్కి అందుతున్నాయా లేదా అనే విషయాన్ని పూర్తిగా సమాలోచన చేసి భవిష్యత్తు కార్యక్రమాలను, అంటే ఈ రోజున ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి దాదాపుగా 151 సీట్లు రావటం అంటే ఇది యొక్క ఆ రోజు జరిగినటువంటి ఎన్నికల్లో బీసీ అత్యధిక జనాభా ఉన్నటువంటి బీసీలు ప్రధాన భూమిక వహించారు. అది మాకు కానీ మా పార్టీ నాయకుడికి కానీ తెలిసేట విషయం, దాన్ని మేమందరం కూడా ఒప్పుకునేటువంటి విషయం, ప్రజలు మొత్తం కూడా. అంటే భవిష్యత్తులో రాబోయే కాలంలో అలాంటి వర్గాలకు సంబంధించి చేసినటువంటి కార్యక్రమాలని ఇంకా ముందుకు తీసుకెళ్లాలన్న ఆలోచన, ఎందుకంటే అనేక సమస్యలు ఈ రోజు బీసీ వర్గాలు పరిష్కరించడం జరిగింది. అంటే తెలుగుదేశం పార్టీ ఆయనకు సంబంధించి ఈ యొక్క అదేవిధంగా అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారానికి వచ్చి బేరేజ్ వేసుకున్నట్లయితే నక్కకి నాగలో కాకుండా తేడా ఉంది. ఏ విధంగా మన బీసీలకు చేసినటువంటి అభ్యర్థిని ఒక తరలి సమాలోచన చేయటం, ఆ బీసీలకు అభ్యర్థికి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలు బీసీ వర్గాలకు అందించాలి లేదనే విషయాన్ని కూడా ఒక తరలి పరిశీలించటం. కాసేపట్లో బీసీ మంత్రులు, నేతల సమావేశం జరగనుంది. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో జరగనున్న ఈ సమావేశానికి 9 మంది బీసీ నేతలు హాజరు కానున్నారు. వచ్చే ఎన్నికల కోసం బీసీ వర్గాలను సమన్వయం చేసుకోవటం, ఆ వర్గాలకు ప్రభుత్వం చేసిన సంక్షేమాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లడం వంటి అంశాలపై చర్చించనున్నారు. అయితే సమావేశం తర్వాత సీఎం జగన్తోనూ భేటీ అయ్యే అవకాశం ఉంది. బీసీ సదస్సులో ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లే అంశంపై చర్చిస్తామన్నారు మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్. అన్ని జిల్లాల్లో బీసీ సదస్సులు నిర్వహించే ఆలోచనలో ఉన్నట్లు చెప్పారు ఆయన. ఈ సమావేశాల్లో చర్చించిన అంశాలను ముఖ్యమంత్రికి నివేదిస్తామంటున్న మంత్రితో మా కరెస్పాండెంట్ రెహానా ఫేస్ టు ఫేస్. బీసీ ఎజెండా తోటి ముందుకు వెళ్తా ఉంది, వచ్చే ఎన్నికల్లో బీసీ ఓట్ బ్యాంక్ ని ఏ రకంగా తమ ఖాతాలో గంపగుత్తుగా వేసుకోవాలని వ్యూహాలు రచిస్తా ఉంది. ఈ సమావేశం సందర్భంగా చూసుకున్నట్లయితే బీసీ మనతో పాటు బీసీ శాఖ మంత్రి ఉన్నారు చెల్లుబైన వేణుగోపాల్, ఆయనతో మాట్లాడదాం. సరే ఏంటి వ్యూహం అనేది? సో ఏ ప్రధానంగా వైసీపీ వ్యూహం ఏంటి? అమ్మా, ఇప్పుడు మీ మాటలో ఓట్ బ్యాంక్ అనేటువంటి పదాన్ని నేను యాక్సెప్ట్ చేయను. బీసీని ఎలా ఇంకా మెరుగైనటువంటి స్థితికి తీసుకువెళ్లాలనేటువంటి లక్ష్యంతో ఈ ప్రభుత్వం 3.5 సంవత్సరాల కాలం పనిచేసింది. పనిచేసిన తర్వాత ఇంకా వారు పనిచేసిన ఈ కాలంలో వారి జీవితాలు ఎలా మార్పు చెందుతున్నాయి, దాన్ని ఇంకా ఎంత మనం మెరుగుపరచాలనేటువంటి లక్ష్యంతో బీసీ మంత్రులందరూ కూర్చుని ఒక ఎజెండాని రచించాలని. చాలామందికి ఇప్పటి వరకు ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి సంక్షేమ ఫలాలు అందుతున్నాయి. సంక్షేమంతో పాటు విద్యాపరమైనటువంటి అంశాల్లో వారు ఎంతవరకు ఎదుగుదలకి వస్తున్నారనేటువంటి దాని మీద కూడా అధ్యయనం చేయాలనేటువంటి ఒక లక్ష్యం చేశారు. దానితో పాటుగా 26 జిల్లాల్లో ఉన్నటువంటి బీసీలు ఇవాళ ఈ ప్రభుత్వం మాది అనేటువంటి భావనలో ఉన్నారు. మనం బస్సు యాత్ర చేసిన సందర్భంలో విపరీతమైనటువంటి స్పందన వచ్చింది. ఇక ఈ బీసీ ప్రభుత్వం పైన నేను బీసీలకు ఏదో చేశానని రోజు విషప్రచారం చేసేటువంటి చంద్రబాబు నాయుడు ఉన్నాడు. మనకు ఒక నానుడు ఉంది, పెద్దలు చెప్పినటువంటి నాడు ఏంటంటే అబద్ధం నిజం నిత్యం ప్రచారం లేకపోతే, నిజం రోజు ప్రచారం లేకపోతే కాదు సార్. ఇప్పుడు ఈ సమావేశంలో ఎలాంటి కార్యాచరణ సిద్ధం చేసే అవకాశం ఉంది, ప్రతిపాదనలు ఏంటి ఆలోచిస్తాం? ప్రతిపాదనలు అంటే వారి బీసీల యొక్క బీసీల జీవితాలకి ఎలాంటి భద్రత ఇవ్వాలి, ఇంకా మెరుగైంది, ఇప్పటికీ ఇచ్చాం, ఇచ్చినటువంటి దాన్ని ఇంకెంత మెరుగు చేయాలనేటువంటి దాని మీద చర్చిస్తాం. అంతర్గతంగా అనేకమైనటువంటి అంశాల మీద చర్చ జరుగుతుంది. పర్టికులర్ గా ఇది ఇలా నిర్ణయం తీసుకుంటారు, ఇవన్నీ మేము ప్రతిపాదించి ముఖ్యమంత్రి గారి దగ్గర పెడతాం,
వారి ఆమోదం తోటి మా ప్రయాణం మళ్ళీ సాగుతుంది. మీరు ప్రభుత్వం మాత్రం బీసీలకు ప్రాతినిధ్యం ఇచ్చామని చెప్తున్నారు. కేబినెట్ లో బెర్తులు కావచ్చు, బీసీ కార్పొరేషన్లు కావచ్చు, కానీ మరోవైపు ప్రతిపక్షాలు మాత్రం బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు గానీ వాళ్ళకు ఒక కుర్చీ కూడా లేదంటున్నారు. బీసీ శాఖకు సంబంధించి బీసీలకు సంబంధించి మంత్రులు ఉన్నారు గానీ వాళ్ళకి హక్కులు ఏమీ లేవని కూడా విమర్శలుస్తున్నాయి. వీటిని ఎలా తిప్పికొడతారు? వారంటారు మా ప్రతిపక్షాలు చాలాసార్లు చూశాను నేను. వారు ఏమంటారంటే మాకు ఒక ఆఫీస్ లేదంటారు. గొల్లపూడిలో ఆఫీస్ ఉంది. బీసీలు అందరినీ యునైట్ చేయడం కోసం ఒకే ఆఫీసులో 56 కార్పొరేషన్ సంబంధించిన చైర్మన్కి సంబంధించినటువంటి ఆఫీసులు ఉన్నాయి, అధికారులు ఉన్నారు, కుర్చీలు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. కానీ మరి వాళ్ళు చెప్పింది అబద్ధమే కదా. దానికి తోడు వాళ్ళకి అధికారాలు అనేటువంటిది మా ప్రభుత్వం యొక్క ఎజెండా ఏముంది, నవరత్నాలు అంటే పేదరికం మీద యుద్ధం చేయడానికి పేదవాడికి ఇచ్చినటువంటి ఆయుధాలని మేము చెప్తున్నాం. ఆ నవరత్నాల పథక అమలులో ఇళ్ల స్థలాల వరకు తీసుకున్నట్లయితే అవి ఎలా చేరుతున్నాయనేటువంటిది ఆ కార్పొరేషన్ చైర్పర్సన్స్ అందరికీ కూడా దశాదిశ నిర్దేశం చేశాం. ఆ కార్పొరేషన్ చైర్పర్సన్స్కి ఏదైనా ఒక రిప్రజెంటేషన్ వచ్చినా వాళ్ళ కార్పొరేషన్లో మా వాడున్నాడు, మా కార్పొరేషన్ చైర్మన్ మా సమస్య ప్రభుత్వానికి వివరిస్తాడు అనేటువంటి ఒక భరోసా భద్రత అవి ఒక సపోర్ట్ స్థానికంగా ఆ నాయకత్వాలతో వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు ఉన్నా కూడా ఈ కార్పొరేషన్ చైర్మన్కి తెలియజేయడం ద్వారా వచ్చేటువంటి కార్యాచరణ. ఇక్కడ ఒకటే తెలుగుదేశం ఏజెండా ఏంటంటే వాళ్ళని అప్పుల్లో ఉంచాలి, అప్పుల్లో ఉంచి ప్రభుత్వం చేసిందని చెప్పాలి, అది కాదు కదా. ఇంకోటి వాళ్ళ స్వేచ్ఛగా వాళ్ళకు కావలసినటువంటి వృత్తిపరమైనటువంటి వస్తువుల్ని కొనుగోలు చేసేటువంటి స్వేచ్ఛ మేము ఇచ్చాం. ఇక్కడ నివేదో ఎజెండా పెట్టుకుని ఆ ఆధారంలో ఆ పనిముట్టు పనికొస్తుందా లేదో తెలియనటువంటి ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడికి స్వేచ్ఛగా నీకు నచ్చిన చోట నీకు నచ్చినటువంటి నీ పనికి కావలసినటువంటి వస్తువుని ఖరీదు చేసుకునేటువంటిది, దానితో పాటుగా నీకు వ్యాపారం చేయాలని స్వేచ్ఛ ఉంది. అట్లా చాలా మంది అట్లా చేసుకుంటున్నారు కదా. మా ఉద్దేశం ఏముంది, ఈ ప్రభుత్వం ఈ కార్యాచరణ ఎన్నికల పీరియడ్ వరకు ఉండొచ్చా, అంటే నెక్స్ట్ 1 ఇయర్ 1½ ఇయర్ వరకు ఈ కార్యాచరణ ఉండొచ్చా? ఏమండి, రేపు అక్కడికి వెళ్ళిన తర్వాత నిర్ణయం తీసుకున్న తర్వాత మాట్లాడాల్సిన మాటల ముందు నేను మాట్లాడడం సరిపోను. నన్ను అక్కడ నియమించింది ఏంటంటే అక్కడ కూర్చున్నటువంటి మంత్రులందరూ ఏ నిర్ణయం తీసుకుంటారు దాన్ని బట్టి కార్యాచరణ మీటింగ్ అనంతరం అడిగితే నేను చెప్పగలను. ఇది మంత్రి చెలుబైన వేణుగోపాల్ అంటున్నారు. రేపు సంబంధించి బీసీలకు సంబంధించి కార్యాచరణ ఏ రకంగా ఉండాలి, అదేవిధంగా ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను ఏ రకంగా తిప్పికొట్టాలి, ఎన్ని అంశాలు కూడా ఈ ఎజెండాలో భాగం కానున్నాయి. కెమెరా పర్సన్ కోటీటు రిహానా ఇంటివి తాడేపల్లి నుంచి. ఈయన ఇంటి దగ్గరే నాటుకోళ్లను పెంచి సంవత్సరానికే 6 లక్షలు సంపాదిస్తున్నారు. ఈయన దగ్గర నేర్చుకోవాలనుందా? అయితే ఫ్రీడమ్ యాప్ని వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.